హలో మాస్టర్, ఏముండే మేడం గారు, ఎలా ఉన్నారు అందరూ? మీ అందరికి ఎక్కడి నుంచి వింటున్నారో మీ అందరికి గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. అలాగే ఎవరైతే పుట్టినరోజు పెళ్లి రోజులు జరుపుకుంటున్నారో మీ అందరికి తెలుగు అన్నారై తరపున, మా ఆర్చర్స్ తరపున వెరీ హ్యాపీ బర్త్డే. సో ఈ రోజు అయితే నేను ఎగ్జైటెడ్ గా ఉన్నాను. సో బికాస్ నేను ఒక నా లైఫ్ లో ఒక ఇంపార్టెంట్ పర్సన్ ని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. మీరందరూ ఇంట్రో ఆల్రెడీ విన్నారు, బట్ బిఫోర్ ఐ ఇంట్రడ్యూస్ హర్, ఐ తనని కాల్లోకి యాడ్ చేసే ముందు, ఈరోజు యాక్చువల్ గా ఇంటర్నేషనల్ యోగా డే. సో అదొకసారి గుర్తు చేసుకుందాము. డెఫినెట్ గా ఎక్సర్సైజ్ ఇస్ ఇంపార్టెంట్, యోగా ఇస్ రియల్లీ ఇంపార్టెంట్ టు అవర్ మన మన రోజువారి ప్రాక్టీస్ లో యోగా కూడా ఉండాలి డెఫినెట్ గా. సో ట్రై టు డూ సమ్ యోగా. ఆర్ నాకైతే శవాసనం అంటే చాలా ఇష్టం. డూ ఆర్ ఎనీ ఎనీ ఆసనం, విచ్ ఎవర్ యూ లైక్. సో అది ఈ రోజు డే ప్రత్యేకత. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఎవర్ షో, ఇంటర్నేషనల్ షో ఎన్ఆర్ఐ రేడియోలో. సో లేట్ చేయకుండా ఈ రోజు గెస్ట్ ని నేను కొంచెం తన గురించి చెప్పేసి, దాని తర్వాత తన నోటితోనే తన జర్నీని మనం విన్నాము. సో ఈ రోజు మీ ముందుకి నేను మా మెల్బర్న్ మొత్తానికి ఫేవరెట్ అయిన ఒక పర్సన్ ని తీసుకొచ్చేసాను. అది ఎవరో కాదు, మా మెల్బర్న్ సత్యభామ అర్చన కుంచుకుర్తి గారిని. అర్చన కుంచుకుర్తి గారిని నేను ఎందుకు మెల్బర్న్ సత్యభామ అంటున్నానంటే, షీఈస్ అ ఆల్ రౌండ్ డెఫినెట్ గా బ్యూటీ విత్ బ్రెయిన్స్ అని చెప్పొచ్చు. ఎంత అందంగా ఉంటారో అంతే చురుగ్గా ఉంటారు. సో షీఈస్ ద ఆర్టిస్టిక్ డైరెక్టర్ ఫర్ రచన నాట్యాలయ. షీఈస్ ద డైరెక్టర్ ఆఫ్ టోటల్ కేర్ సర్వీసెస్ ఎన్డిఐఎస్. షీఈస్ అ బిహేవియరల్ థెరపిస్ట్ అండ్ పబ్లిక్ స్పీకర్, యాక్టర్, dancer, a good and great mother, and most importantly she is the funniest of all. Nakenta favorite ante tana chuttu unnapudala nenu navutune untanu. So nene kaadu migitha andaru navutune untaru. And moreover tana enni awards gelichukunna ఎప్పుడు డౌన్ టు అయితే ఉంటారు, లైక్ యాజ్ ఆఫ్ లైక్ నార్మల్ నథింగ్ హ్యాపెన్ అన్నట్టే ఉంటారు. సో ఆ గర్వం అనేది అయితే ఎప్పుడు నేను చూడలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, తన డాన్స్ మీద ఉన్న తన ప్యాషన్ రచనా నాట్యాలయాన్ని ఎంతగా ఎదిగేలా చేశారంటే, రచనా నాట్యాలయ ఇస్ ద ఫస్ట్ ఎవర్ ఇండియన్ డాన్స్ స్కూల్ ఇన్ ఆస్ట్రేలియా, విచ్ వాజ్ మెన్షన్డ్ ఇన్ పార్లమెంట్ హౌస్ బై అవర్ లోకల్ పొలిటీషియన్స్. సో అది నిజంగా గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పుకోవాలి. ఇలాగే ఎన్నో 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 చాలా మల్టీ కల్చరల్ కమ్యూనిటీస్ లో యూనో వాలంటరీ సర్వీసెస్ చాలా చాలా చేశారు. సో తన జర్నీని తన నోటితోనే మనం విన్నాము. అండ్ ఈ వితౌట్ ఎ డిలే నేను తననైతే మన కాల్లోకి యాడ్ చేసేస్తాను. అండ్ తన నోట్ నుంచే మనం విన్నాము. వితౌట్ ఎ డిలే హియర్ వి గో. అర్చన గారు, వెల్కమ్ టు అవర్ షో అండి. హలో, నమస్తే. హలో, నమస్తే. ఇంత ఫార్మల్ గా మాట్లాడటం నా వల్ల కావట్లేదు. గారు అంటే అదే కదా, ఎవరినో బయట అన్నట్టుంది. సో అర్చనక్క, వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ సో మచ్ మా ఎన్ఆర్ఐ రేడియోని సపోర్ట్ చేస్తూ అడిగిన షార్ట్ స్పాన్ లోనే మీ టైం తీసుకొని యాక్సెప్ట్ చేసినందుకు రియలీ రియలీ థ్యాంక్ఫుల్. సో మరీ సీరియస్ గా కాకుండా ఈ షోని కొంచెం లైట్ గా తీసుకెళ్దాము. సో ఈ షోలో మీ ప్యాషన్ గురించి, మీ ప్రొఫెషన్ గురించి అండ్ లిటిల్ ఫన్ ఫ్యాక్ట్స్ అండ్ క్రేజీ స్టఫ్ వాట్ యు డిడ్ వెన్, ఎందుకంటే ఈ షో నీకు ఎప్పుడు తెలుసు, వింటూనే ఉంటావు, జ్ఞాపకాలు ఎక్కువ, లైక్ యునో 80s 90s అండ్ వెన్ వీఆర్ లిటిల్ మనం చేసిన థింగ్స్ అవన్నీ గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం, కాబట్టి దాని గురించి కూడా కొంచెం గ్లిమ్స్ ఇచ్చుకుందాము. సో సో ఫస్ట్ మీ అఫ్ కోర్స్ యువర్ ఎవర్ ఫేవరెట్ డాన్స్, మీ ప్యాషన్ దగ్గరకే వెళ్ళిపోదాము. సో నా క్వశ్చన్ ఏంటంటే, వెన్ అండ్ వేర్ ఇట్ స్టార్టెడ్, ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ ఇండియా టు న్యూజిలాండ్, న్యూజిలాండ్ టు ఆస్ట్రేలియా? నౌ ఇట్స్ అ బిగ్ లైక్ త్రూఅవుట్ ఆస్ట్రేలియా ఎవ్రీబడి నోస్ వాట్ రచనా నాట్యాలయ ఇస్. సో ఎలా ఎలా సాధించగలిగారు ఇదంతా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి నమస్కారం. నేను సరిగా అందరికి చెప్పలేదు, ఏదో జాస్ లో ఉన్నాను, ఇప్పుడు ట్యూన్ అయ్యాను. థ్యాంక్ యూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమి మెల్బోర్న్ ఫేమస్ లేకపోతే ఆస్ట్రేలియా ఫేమస్ కాదు, జస్ట్ ప్యాషన్ ఫర్ డాన్స్.
అదొకటి. రెండోది నా జర్నీ ఎలా అయింది. నా జర్నీ ఎలా అయిందంటే, ఫస్ట్ మా మమ్మీకి చాలా ఇంట్రెస్ట్ డాన్స్ అంటే, సో ఎట్లయినా సరే నేర్పించాలని సుమతి ఆంటీ దగ్గర జాయిన్ చేశారు. అప్పట్లో ఆవిడ చాలా నంబర్ వన్ డాన్స్ టీచర్, ఆవిడ దగ్గరికి వెళ్ళాలని అట్ ద ఏజ్ ఆఫ్ 4.5 జాయిన్ చేశారు. 6 మంత్స్ నేను ట్యూన్ అవ్వలేదంట, తర్వాత 5 ఇయర్స్ వచ్చాక ట్యూన్ అయ్యానంట. సో అలా మొదలు పెట్టాను భరతనాట్యం. మొదలుపెట్టిన తర్వాత నేను సుజాత హై స్కూల్ జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యాక ఫస్ట్ క్లాస్లోనే నరసింహరావు సార్ అని ఉండేవారు. అది కల్చరల్ యాక్టివిటీస్కి చాలా ఫేమస్ ఆ స్కూల్. చదువు ఉందో లేదో తెలియదు కానీ యాక్టివిటీస్ చాలా ఫేమస్ అనమాట. సో రావడం రావడమే నాకు హర్యానవీ ఫోక్ డాన్స్ నేర్పించి స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేయించారు. మీ పాప చాలా బాగా చేస్తుంది అని చెప్పేసి ఇంకా ప్రతి డాన్స్లో మొదలు పెట్టేశారు అనమాట. అలా మొదలైపోయింది అది. సో అలా 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 ఇటు భరతనాట్యం 10th క్లాస్ వరకు అసలు మామూలుగా ఎక్స్పోజర్ ఉండేది కదా మాకు ఫోక్ డాన్సెస్ కి గానీ, అదేంటి ఏ జానపద నృత్యాలు తీసుకున్నా లేకపోతే ప్లేస్ చేసిన బ్యాలెన్స్ చేసేవాళ్ళు స్టేజ్ మీదకి. శివగంగ చేసినప్పుడు రియల్ గా ఏనుగు వచ్చి స్టేజ్ మీదకి తీసుకొచ్చేవారు అనమాట. అప్పట్లో ఆ లెవెల్లో చేసేవాళ్ళు వాళ్ళు సురభి ఆర్ట్స్ తో. అంత ఎక్స్పోజర్ వచ్చేసింది అనమాట. సో అట్లా మొదలైంది. సో దాని తర్వాత మూవీస్ కి ఎలా, మూవీస్ లో చేసినప్పుడు అదేలా అయిందంటే, ఇప్పుడు ఫస్ట్ 10th అయిపోయాక కొంచెం ఇంటర్మీడియట్ లో నాకు డాన్స్ కి బ్రేక్ వచ్చింది. సుమతి ఆంటీ దగ్గరికి వెళ్ళానంటే వెళ్ళాలని గోల్ చేశాను అనమాట, భరతనాట్యం నాకు వద్దని చెప్పి. సో మా మమ్మీ కాళ్ళు ఇరగొడతా అని చెప్పి భరతనాట్యం కి వెళ్ళాలి అని చెప్పింది. ఇంతలో ఈ బ్రేక్ లో ఇక్కడ ప్రోగ్రామ్స్ ఇవన్నీ అయినాయి ఇంటర్మీడియట్ లో, స్కూల్లో కాలేజ్ లో కూడా అవన్నీ చేస్తూ మళ్ళీ సుమతి ఆంటీ దగ్గర జాయిన్ అయ్యాను. అరంగేట్రం అయిపోయింది అక్కడ 86 లో. అయిపోయిన తర్వాత నేను ఆడ దగ్గరకు వదిలేసాను అనమాట, నాకు ఇంకా నచ్చట్లేదు, ఆవిడకే అరిచేది నా మీద. సో అప్పుడు నేను ఏం చేశాను, ఉషా మంజరి ఆంటీ అని ఒక ఆవిడ దగ్గర కూచిపూడి స్టార్ట్ చేశాను నేను. కూచిపూడి స్టార్ట్ చేయడంతో ఆవిడ ఏం చేసింది, ఇట్లా అదే మనకి కొంచెం మూవీ వాళ్ళు వస్తున్నారు, ఒక సినిమాలో యాక్ట్ చేయాలి, మీరంతా ఏం లేదు డాన్స్ చేయాలి అని అన్నారు. అదేంటి, శ్రీవారికి ముచ్చట్లు, నాగేశ్వరరావు, జయప్రద, జయసుధ. జయప్రద మాకు డాన్స్ నేర్పిస్తుంటది అనమాట. ఏ అర్చన తప్ప ఎందుకు చేసావు అంటది, సారీ టీచర్ అంటాను అనమాట. ఇప్పుడు కూడా వెళ్ళి చూస్తే అది ఫస్ట్ మూవీ అందులో ఉంటాను. సరే అది చూసాను, అది ఒకటి అయింది. అయిపోయిన తర్వాత ఇంతలో నాకు ఒక చిట్టి చెల్లెలు పుట్టిందిలే 86 నా అరంగేట్రం. అప్పుడు నా అరంగేట్రం అప్పట్లో గవర్నర్ వచ్చారు చీఫ్. ఎవరో కాదండి, మన చిన్న అమ్మోరు బేబీస్ ఉన్నాయినా ఇప్పుడు ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ అండ్ సిరీస్ వస్తున్నాయి చాలా ఫేమస్. తను అచ్చనక్క వాళ్ళ సిస్టరే. ఓకే చెప్పక, కంటిన్యూ. అయితే అప్పుడు ఏమైంది, అది అది మహాపటాకి ఉండేది. అమల్ దీది నేను డాన్స్ కి వస్తా అని నాతో డాన్స్ కి వచ్చేది. ఇంతలో అదేమైంది, దానికి 2.5 ఇయర్స్ కే పిల్లల్ని ఎవరు కావాలని చూస్తే నన్ను డాన్స్ చేస్తుంటే నాతో పాటు డాన్స్ క్లో వచ్చి వాళ్ళని చూసుకుంటూ దీన్ని సెలెక్ట్ చేశారు. ఇది మనసు మౌతలో యాక్ట్ చేసింది. చేసిన తర్వాత కొన్ని రోజులు అయినాక నాకు జంధ్యాల గారు, అప్పుడు జస్ట్ నేను అందరికి ఫొటోస్ పంపిస్తున్నాను అనమాట, అప్పుడు విశ్వనాథ్ గారు కూడా చూశారు. జంధ్యాల వాళ్ళు కూడా టీం చూసి నాకు నరేష్ తో బావ పన్నీర్ యాక్ట్ చేయడానికి ఆఫర్ ఇచ్చారు అనమాట. సరే అది పన్నీర్ కి ముందు ఇంకొక మూవీ ఉంది కదా, అది యాక్చువల్లీ ప్రేమద్రోహి. ప్రేమద్రోహిలో హీరోయిన్ గా చేశాము. అది ఎవరు డైరెక్టర్ ఏంటో నాకు పెద్దగా గుర్తులేదు, కానీ అది సినిమా అంతా షూట్ అయింది. రఘువరన్ దాంట్లో విలను, నేను సెకండ్ హీరోయిన్, విజయశాంతి వాళ్ళ కజిన్ సిస్టర్ హీరోయిన్, తను నాకు అమ్మలాగా యాక్ట్ చేసింది. ఒక డాన్స్ ఉండేది అనమాట, ఆ పాటలో నేను పెద్దగా అవుతానమాట. ఆ పాట అసలు జనరల్ గా పాటని 4-5 డేస్ షూట్ చేస్తారు. కొరియోగ్రాఫర్ లేడు, ఎవరు లేరు, నన్నే కొరియోగ్రాఫ్ చేయమన్నారు. రాధాకృష్ణుల పాట అది ఓవర్ ద నైట్, అంటే ఈవినింగ్ 5 o'clock మొదలు పెడితే నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clock సాంగ్ అయిపోయింది. 8 మినిట్స్ సాంగ్ అది. సో అప్పట్లోనే ఇది రికార్డ్ బ్రేక్, అర్చన నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతా అని చెప్పారు అనమాట. తర్వాత బాబు పన్నీర్కి వెళ్ళాను అలా అనమాట. అలా అలా కొన్ని సినిమాలు చేశాను. తర్వాత మా ఆయన పరిచయం అయ్యారు, న్యూజిలాండ్కి వచ్చాను.
ఓకే, మీ లాస్ట్ మూవీ వచ్చినక్క? లాస్ట్ మూవీ సొగసు చూడతరమ, సోగసు చూడతరమ. టాప్ దాంట్లో హీరో? అది ఫుల్ లెంగ్త్. ఇది క్యారెక్టర్ ఆర్టిస్ట్ రెండు టాప్ పక్క హీరో. పక్కనే సొగసు ఓకే. చూడతరమ, టాప్ హీరో పక్క పక్క నుంచి మంత్ 1 మంత్ గ్యాప్ లో. ఇంకా టాప్ హీరో ఇంకా నేను వెళ్ళిపోతున్నానని ఇంకా కొన్ని సీన్లు కూడా కట్ చేసేసారు. లాస్ట్ సీన్ చేసేసి ర్యాప్అప్ చేసేసాను అనమాట. ఇంకా న్యూజిలాండ్ కి ఓకే ఎగిరిపోయాను. యా, ఓకే. న్యూజిలాండ్ టు ఆస్ట్రేలియా అండ్ హీ విల్ గో చాలా ఫిఫ్త్ డే. టీవీ యాంకరింగ్స్ అవి చాలా చేశాను బాను అప్పట్లో. స్త్రీ సీరియల్ ఈటీవీలో, తర్వాత సింగిల్ ఎపిసోడ్స్, యాంకరింగ్ గా. యాక్చువల్లీ సినిమాల కన్నా ముందు నేను ఇప్పుడు గుర్తుకొస్తున్నాను, అసలు చాలా ఏళ్ళైపోయింది కదా, పద్మనాభం గారితో నేను ఒక సింగిల్ ఎపిసోడ్ చేశా, ఓకే. అది గుర్తు కూడా లేదు నాకు, ఇప్పుడు సడన్ గా గుర్తుకొచ్చింది. కొన్ని టీవీ సాంగ్స్ చేశా డాన్సర్ గా, ఓకే. యా, అయితే కూర్చొని చూడాల్సిందే, ఏదో నేను సౌండ్ చూడలేదు. అవన్నీ చూసారు, నాకు గుర్తులేదు. అవి ఇప్పట్లో టీవీ రికవర్లు అవన్నీ ఏం లేవు కదా, అదే అదే. అవన్నీ చేశాకే ఇవి అయినాయి మూవీ. బావబావ పన్నీరు ఇవన్నీ అయినాయి ఓకే అనమాట అట్లా. అది ఓకే, అది గుడ్ గుడ్ గుడ్. స్మాల్ జర్నీ. యా, అది డాన్స్ మీద ప్యాషన్, అలా మూవీస్ నుంచి, డాన్స్ నుంచి మూవీస్ నుంచి. యాక్చువల్లీ డాన్స్ మీద ప్యాషన్ న్యూజిలాండ్ కి వచ్చాకే. అసలు నేను క్యాజువల్ గా పెళ్లి చేసుకుని రఘుతోటి వచ్చేసాను కదా, సో ఆయన ఉండి నువ్వు ఎందుకు డాన్స్ స్టార్ట్ చేయకూడదు అని అన్నా. లేదు లేదు, నాకు పర్ఫార్మెన్సెస్ ఇష్టం, డాన్స్ క్లాస్ చెప్పడం ఇష్టం లేదని అన్నాను. అని ఓకే పోయి మొన్న తెలుగు అసోసియేషన్ లో ఒక పర్ఫార్మెన్స్ చేశాను ఓకే భరతనాట్యం. చేసిన తర్వాత అప్పుడు చాలా బాగా చేశారు అది ఇది అన్నారు. అక్కడ ఉన్న వాళ్ళంతా మీరు క్లాస్ స్టార్ట్ చేయాలి, పాపటోయ్ అనమాట ఆక్లాండ్ లో. అక్కడ చేయాలంటే ఫస్ట్ 2 మెంబర్స్ తో స్టార్ట్ చేశా. వితిన్ 6 మంత్స్ లో దాదాపుగా 100 మంది పెరిగిపోయారు. ఓ, స్టార్ట్ చేయడం 100 మెంబర్స్ తో స్టార్ట్ లే, చేశారా? 5 or 6 స్టార్ట్ చేశారు. 6 మంత్స్ లో 100 పెరిగిపోయారు. ఓకే, 5 నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు ఎంత మంది అక్క త్రూ అవుట్? ఇప్పుడు న్యూజిలాండ్ లో యాక్చువల్లీ ఒక టైం లో 400 స్టూడెంట్స్ పెరిగిపోయారు. వావ్. అండ్ 5 బ్రాంచెస్ ఉండేవి న్యూజిలాండ్ లో. వావ్ వావ్ వావ్. ఇక్కడ కూడా చాలా బ్రాంచెస్ ఉండే, కానీ ఉండేవి ఈ మధ్య తీసేశారు. తగ్గించాను నేనే. వి జస్ట్ నీడ్ టు స్లో డౌన్ అండ్ ఫోకస్ ఆన్ చిల్డ్రన్ హు ఆర్ కీన్లీ ఇంట్రెస్టెడ్ అని దాని దట్స్ మీద గుడ్ ఫోకస్ చేస్తున్నాం. దట్స్ గుడ్. అది మీ ప్యాషన్ అండ్ ఎవ్రీబడి నోస్ దట్. అది ఇంకా మీ బ్లడ్ మీరు తీయలేరు కూడా. అది ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అక్క? లైక్ యూ నో, మీరు డిసేబిలిటీ వాళ్ళకి హెల్ప్ చేయాలి, ఎన్డిఏస్ అనే జిల్ మీకు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? సో ఐ నో చాలా మందికి తెలియదు, అక్కకి పిల్లలంటే పిచ్చి, అదొక రకమైన పిచ్చి అనమాట. దారిలో ఏ పిల్లలు కనిపించినా వాళ్ళు పట్టుకొని పిసికేస్తుంది, ముద్దులాడేస్తుంది. అదే ముద్దులాడతారు, మా దృష్టిలో పిసికేస్తారు. సో నాకు తెలుసు మీకు కిడ్స్ అంటే ఆ ఎంపతి, ఆ లవ్, ఆ ఇది అబాల్ మీకు స్ట్రెస్ బస్టర్స్ అని నాకు బాగా తెలుసు. బట్ ఎప్పుడు ఎన్డిఐస్ అసలు మీకు ఇది స్టార్ట్ చేయాలి, ఆటిస్టిక్ కిడ్స్ కి హెల్ప్ చేయాలి? ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ, బికాస్ దర్స్ లాట్ ఆఫ్, అంటే పిల్లల నెగటివిటీ అని కాదు, దర్స్ లాట్ ఆఫ్ బ్యాగేజ్ వస్తుంది. ఎందుకంటే ట్రామటైజ్ అయి ఉంటారు, ఎస్పెషల్లీ ద పేరెంట్స్ ఆల్సో ట్రామటైజ్ అయి ఉంటారు. ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా, ఆ విసుగంతా మీరు క్యారీ చేసుకుంటూ. బట్ ఐ నెవర్ సీన్ లైక్ యు నో ఎవ్రీడే మీరు ఆ ఫ్రస్ట్రేషన్ తో ఎప్పుడు ఉండరు. సో హౌ డిడ్ ఇట్ స్టార్టెడ్, ఎలా స్టార్ట్ అయింది ఇదంతా? యాక్చువల్లీ నేను న్యూజిలాండ్ లో ఫుల్ టైం నాది డాన్స్ స్కూలే. సో ఇక్కడికి వచ్చినాక ఫస్ట్ జాబ్ చేశాను, తర్వాత నేను డిప్లొమా ఇన్ చిల్డ్రన్ సర్వీసెస్ చేశాను. ఫ్యామిలీ డే కే స్టార్ట్ చేశాను, బికాస్ పిల్లలు పెద్దగా అవుతున్నారు, వాళ్ళ కోసం నేను ఇంట్లో ఉండాలి, సిటీకి వెళ్ళి జాబ్ చేస్తే కుదరదని. ఫ్యామిలీ డే కే స్టార్ట్ చేస్తూ పిల్లల్ని చూసుకుంటుంటే స్లోగా స్లోగా కంపెనీ వాళ్ళే నువ్వు ఎడ్యుకేషనల్ లీడర్గా ఎందుకు ఉండవు, నువ్వు ప్రోగ్రామింగ్ ప్లానింగ్ చాలా బాగా చేస్తున్నావు అని వాళ్ళే ఆఫర్ ఇచ్చారు. సో అది కూడా 6 మంత్స్లోనే నేను ఏం చేశానంటే ఎడ్యుకేషనల్ లీడర్ అయ్యాను. అయినాక ప్రోగ్రామ్ ప్లానింగ్ అవి చేయడము, ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి ఎలాంటి ప్రోగ్రామ్స్ చేస్తే బాగుంటుంది, అక్కడి నుంచే స్టార్ట్ అయింది యాక్చువల్లీ. ఇది చేస్తూ ఉంటే నేను ఒక ఆటిస్టిక్ కిడ్ని మీట్ అయ్యాను ఒక ఇంట్లో, ఒక ఎడ్యుకేటర్ దగ్గర. అయితే అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ బేబీకి ప్రోగ్రామ్ ప్లానింగ్ రాయమన్నారు. సో ఆవిడ చూసుకోలేకపోతోంది, ఏం చేయాలి అంటే, ఇంకా నేను అప్పుడు చైల్డ్ ప్రొటెక్షన్ లోకి వెళ్ళి మొత్తం చైల్డ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళకి నోవసాక్ తోటి ప్రోగ్రామ్ ఎలా రాయాలి, ఫండింగ్ తెప్పించి ఇవన్నీ చేశాను అనమాట. వాళ్ళు ది కంపెనీ వాళ్ళు చాలా బాగా కనెక్ట్ అయిపోయారు. అసలు నెక్స్ట్ లెవెల్లో చిల్డ్రన్ విత్ ఆటిజం ఉన్న వాళ్ళని ఎలా డీల్ చేయాలి, ఫ్యామిలీ టేకర్లు ఎలా తీసుకోవాలి, అవన్నీ చేసేదాన్ని. సో అలా 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 నెక్స్ట్ స్టెప్ పర్సన్ మేనేజ్మెంట్ ఇన్ కంట్రోల్ అలా వెళ్తున్నాను.
ఇంకా మనకు ఫ్యామిలీ డేకర్లో క్రైసిస్ ఆస్ట్రేలియాలో విపరీతమైన స్టేజ్లో వచ్చింది 2017 and 18. ఇంకా నేను కంపెనీ కంపెనీ ఎవ్రీ ఇయర్ మారలేని, నాకు ఓపిక లేదని ఇంకా నేను కంప్లీట్గా ఐ వాంటెడ్ టు కమ్అవుట్. అప్పుడే ఇంకా ఇండియాస్ భూమిలోకి వస్తుంది, నేను నేర్చుకుంటున్నాను, విచ్ ఇస్ టోటలీ ఫర్ డిజబిలిటీ పీపుల్ ఎనీవే. సో నేను ఇంకా ఆటిజం గురించి కూడా అంత ఆలోచించట్లేదు. నేను అనుకున్నాను వై షుడెంట్ ఐ బికమ్ ఎన్డీఐ సర్వీస్ ప్రొవైడర్ అని 2019లో నేను సర్వీస్ ప్రొవైడర్ అప్లికేషన్ పెట్టాను. వెస్ట్ సైడ్ అప్పుడే రిలీజ్ అయింది, అది పెట్టగానే నాకు 3 months లో వచ్చేసింది. కానీ ఏం చేయాలి, ఎలా ఉండాలి అని నాకు ఏం తెలియక నేను పోయి ఒక కంపెనీ జాయిన్ అయ్యి నేను సపోర్ట్ వర్కర్ గా జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ 1.5-2 years వర్క్ చేశాను నేను ఫస్ట్. అసలు డిజబిలిటీ వాళ్ళతో, ఏజ్డ్ పీపుల్ తోటి, సో లైక్ పర్సనల్ కేర్ నుంచి లిటరలీ ఎవ్రీథింగ్ నేను చేశాను. బికాస్ నాకు ఇన్ అండ్ అవుట్ తెలీదు, ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వరు, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఈస్ నథింగ్ బట్ మనీ ఫర్ పీపుల్ అండ్ అది ఎవరు ఇక్కడ షేర్ చేయరు. సో నేనే నేర్చుకోవాలి ఇఫ్ ఐ హావ్ టు డూ సమ్ చేంజెస్ ఇన్ అవర్ లైఫ్. సో నేను అది ఛాలెంజ్ తీసుకుని, ఇంకా అప్పటికి నాకు థెరపీ అనేది ఏమి తెలీదు. ఆల్దో నేను నోవాసాక్ లో ఉన్నాను, ఫండింగ్ రాస్తున్నాను, ఇవే తెలుసు నాకు. సో నాకు అప్పుడు ఏమైందంటే నేను మన డాన్స్ స్కూల్లోనే ఒక యాడ్ వేశాను దట్ ఐఎమ్ ఎన్డీఎస్ సర్వీస్ ప్రొవైడర్ అండ్ బిహేవియర్ థెరపీ, అదేంటి ఏబిఏ థెరపీ, వీ కెన్ ప్రొవైడ్ ఆల్ సర్వీసెస్ త్రూ లాట్ ఆఫ్ కనెక్షన్స్ అని ఒక యాడ్ పెడితే మన స్టూడెంట్ పేరెంట్ ఒక అమ్మాయి వచ్చి నాకు బిహేవియర్ థెరపీ కావాలి అన్నారు. అంటే నేను నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తున్నానని అప్పుడు కూర్చొని దానికి కోర్స్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని చదివి నేను యాక్చువల్లీ ట్రయల్గా వర్కౌట్ చేశాను ఆ బేబీతో. వర్క్ చేస్తే అసలు ఆ బేబీ ఎక్కడ ఎవరితో వెళ్ళనోళ్ళు నాతో కూర్చొని థెరపీ చేశారు. అంటే 5 minutes కూర్చొని ఫోకస్ చేయని బేబీ నాతో 10 minutes దాకా కూర్చొని ఫోకస్ చేసి చేస్తే పేరెంట్స్ సర్ప్రైజ్ అయ్యారు. అప్పుడు నాలో నేను కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసుకున్నాను. సో నేను ఇంకేం చేశానంటే బిజీ ఇట్స్ నాట్ ఈజీ, బిహేవియర్స్ చాలా ఉంటాయి, పిల్లలు కొడతారు, గీకుతారు, అరుస్తారు, సెన్సరీ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి, అవి మనం ఎలా కంట్రోల్ చేయాలంటే కోర్సెస్ చెప్తాయి. నేను ఇంకా ట్రైనింగ్ తీసుకోవడం మొదలు పెట్టాను అనమాట. ఒక ఆల్మోస్ట్ 6 months దాకా ఒకటే బాబుతో వర్క్ చేశాను. 6 months తర్వాత స్లోగా స్లోగా నా కాన్ఫిడెన్స్ వచ్చాక, ఇదంతా 2020 కోవిడ్ లోనే నేను ప్రాక్టీస్ చేసుకున్నాను మొత్తం అంతా. ఇంకా నోవాసాక్ కి నేను వర్క్ చేసింది ఇదంతా ఎక్స్పీరియన్స్ గా అవుతుందని నాకు అప్పుడు కానీ అర్థం కాలేదు. సో నేను నోవాసాక్ తోటి వర్క్ చేసి వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకొని కోర్సెస్ ఇంకా చాలా రిజిస్టర్ బిహేవియర్ టెక్నీషియన్ కోర్సెస్ అవన్నీ చేసుకుంటూ 2022కి నేను ఆల్మోస్ట్, ఇంకా వీ హ్యావ్ హ్యాండ్ ఫుల్ ఆఫ్ క్లయింట్స్ ఇప్పుడు. అండ్ నేను ఏ లెవెల్లో ఉన్నానంటే ప్రోగ్రామ్ ప్లానింగ్ అవి రాస్తాను అండ్ మన కంపెనీలోనే ఆల్మోస్ట్ 15 థెరపిస్ట్లు ఉన్నారు. వావ్, గుడ్ గుడ్. యా, హార్డ్ వర్క్ స్పేస్ అక్క, ఐ డెఫినెట్లీ బిలీవ్ మీరు ఎప్పుడు హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటారు. అండ్ మీరు ఒక మెసేజ్ ఇవ్వగలిగితే లైక్ యునో ఆటిస్టిక్ కిడ్స్ కానీ ఆటిజం తో సఫర్ అవుతున్న కిడ్స్ కానీ ఆర్ ADHD ఇలా అవుతున్న వాళ్ళు లైక్ యునో మోస్ట్లీ ఇక్కడ వాళ్ళు బాగానే సపోర్ట్ తీసేసుకుంటారు, ఎమ్మటే వెళ్తారు, దే డూ ద సపోర్ట్, యాక్సెప్ట్ చేసేస్తారు, వెళ్ళిపోతారు. బట్ నేను చూసినంత వరకు మన ఇండియన్ పేరెంటింగ్, ఎందుకంటే మన రూట్స్ ని బట్టి మనము యాక్సెప్టెన్స్ చేయం కదా అక్క. చాలా మంది నేను చూసినవి, కొందరు నా ఫ్రెండ్స్ కూడా నేను చెప్పి దూరం అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో నీ కిడ్ కి ఉంది ఇక్కడ యూనో ఇంత ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇంత సర్వీస్ వస్తుంది, ఫండింగ్ వస్తుంది అని చెప్పినా పేరెంట్స్ కి యాక్సెప్టెన్స్ లేక కిడ్స్ సఫర్ అవుతుందని నేను చాలా రీసెర్చ్ లో విన్నా. హౌ ఫార్ ఇట్స్ ట్రూ అండ్ మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటక్క? ఇది 100% ట్రూ. Okay, and parents accept because see, anybody wants their kid to be as normal as everybody kada. So adi child ki something undi anante adi acceptance parents cheyadam, it's not easy because end of the day our child is very precious for us. So adi acceptance okati undadu, inkoti bayta chepte mana society lo em avutadi anna feeling inka undi mana Indians lo, vere vallallo kuda undi. కానీ వాళ్ళకి వాళ్ళ చైల్డ్ మీద ఉన్న లవ్ తోటి వాళ్ళు చేసే డ్యూటీస్ కూడా కవరప్ అయిపోతున్నాయి. దే హ్యావ్ టు ఓవర్కమ్ ఆల్ దీస్ థింగ్స్. మెంటరింగ్ ఒకటి చేసుకోవాలి, కౌన్సిలింగ్ ఒకటి తీసుకోవాలి.
సో హ్యాంగ్ అయినట్టుంది అక్క, మళ్ళీ రీకనెక్ట్ అయ్యే లోపల అది వింటున్నారు కదా, కాల్ చేయండి అక్కతో, ఏమన్నా మాట్లాడాలనుకున్న డాన్స్ ప్యాషన్ గురించి, డాన్స్ తను చేసిన మూవీస్ గురించి ఏమన్నా క్యూరియాసిటీ ఉన్నా, అండ్ ఎస్పెషల్లీ దిస్ ఆటిజం కి సంబంధించి పిల్లలు ఎక్కువ సఫర్ అవుతున్నారు, మోర్ ఓవర్ కిడ్స్ అండ్ కిడ్స్ ఒక ఎత్తు అయితే పేరెంట్స్ సఫర్ అయ్యేది ఇంకొక ఎత్తు, పేరెంట్స్ నుంచి పేరెంట్స్ కిడ్స్ యాక్సెప్టెన్స్ ఉంది, దాని తర్వాత పేరెంట్స్ కి కిడ్స్ కి ఇద్దరికి యాక్సెప్టెన్స్ అయినా ఒక ఫ్రెండ్స్ అండ్ చుట్టుపక్కల ఉండే వాళ్ళు వాళ్ళని జడ్జ్ చేసే తీరు కూడా చాలా చాలా వాళ్ళని డిప్రెషన్ కి కూడా గురి చేస్తుంది. సో వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలో కూడా తెలుసుకుందాము, ఎందుకంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ జనరలైజ్ చేయటమే, ఎవ్రీ యునో 5 out of 10 కిడ్స్ కి ఉంటుంది, కానీ దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎలా తీసుకోవాలి, ఎలా ఇనీషియల్ స్టేజెస్ లోనే మనము గుర్తించాలన్నది తెలుసుకుందాము. సో కొంచెం టెక్నికల్ డిఫికల్టీ వచ్చింది, సో వీఆర్ ట్రయింగ్ టు యాడ్ హర్ టు ద కాల్. యాడ్ చేశాక ఇవన్నీ కూడా విన్నాం. నేను ఇంకొక విషయం నేను చెప్పడం మర్చిపోయాను, సో ఫార్ నాకు తెలిసి మోర్ దెన్ 1000 ప్రోగ్రామ్స్ అయితే ఇచ్చుంటారు. వెరీ రీసెంట్ వన్ రాముడి పట్టాభిషేకం మీద వెరీ రీసెంట్గా 50 కిడ్స్తో రాముడి పట్టాభిషేకం ఒక స్టేజ్ మీద చెప్పించారు. ఇట్స్ నాట్ దట్ ఈజీ అట్ ఆల్. నా అసలు ఆ కిడ్స్ అందరినీ ఒక ఎంత అయితే పేరెంట్స్ మేనేజ్ చేయాలి, వాళ్ళకి నేర్పాలి, వాళ్ళకి పర్ఫెక్షన్, సో కన్నులంతా అసలు ఆడిటోరియం అంతా దద్దరిల్లిపోయింది అనమాట. ఎవ్రీబడి ఇస్ లైక్ ఇట్లా గూస్ బంప్స్ వచ్చేసాయి అందరికి. కొందరు నాకు కూడా ఇట్లా థియరీ ఐస్ అయిపోయింది, నా కూతురు కూడా వేసింది, బట్ స్టిల్ అలా లైవ్ ఏదన్నా సరే అలా కళ్ళకు కట్టినట్టు అలా చూపిస్తారనమాట. సో ఇట్స్ గ్రేట్ టు హ్యావ్ హర్ ఇన్ ఆ షో. ఇంకా ట్రయింగ్ టు యాడ్ హర్, సో సారీ ఫర్ ద టెక్నికల్ డిఫికల్టీస్. యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నాము, సమ్వేర్ ఇట్స్ నాట్ కనెక్టింగ్. సో కాల్ చేయండి, మీకు ఏమన్నా వివరాలు తెలుసుకోవాలని అనుకుంటే డెఫినెట్లీ కాల్ చేసి మాకు మీరు మీకేమన్నా సలహాలు కావాలంటే గనక కాల్ చేసి క్వశ్చన్స్ అడగచ్చు. వెల్కమ్ బ్యాక్ అండి, సో సారీ ఫర్ ద టెక్నికల్ డిఫికల్టీస్ అండి, దట్స్ ఓకే అక్క. సో మనం ఎక్కడ ఆపామంటే, యా మీరు ఏమన్నా అడ్వైజ్ ఇవ్వగలుగుతారా? ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే, కిడ్స్ యాక్సెప్టెన్స్ ని పేరెంట్స్ ఎలా యాక్సెప్ట్ చేసుకోవాలి, ఒక ఎనీ కైండ్ ఆఫ్ టిప్ దట్ యు వాంట్ టు గివ్ టు ద మదర్స్, ఎస్పెషల్లీ మదర్స్ అండ్ ఫాదర్స్ బోత్ ఆఫ్ దెమ్. అండ్ ఒకవేళ కిడ్స్ పేరెంట్స్ యాక్సెప్ట్ చేసి సొసైటీ వాళ్ళని యాక్సెప్ట్ చేయకుండా మదర్స్ చాలా మంది డిప్రెషన్ కి వెళ్ళే స్టేజెస్ కూడా నేను చూసా, సైలెంట్ గా సఫర్ అవుతూ, అండ్ దే వెంట్ టు థెరపీస్, దే వెంట్ టు డిప్రెషన్. దీన్ని ఏ రకంగా ఓవర్కమ్ చేయొచ్చు అంటారు? ఓకే, సో ఇది ఇంక్లూజన్, దాన్ని ఇంక్లూజన్ అంటారు. ఇంక్లూజన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎలా అయితే మనము, సో అది ఈరోజు ఏంటో మరి మంచిగా కలిసి వచ్చింది అనుకుంటే, టెక్నికల్ డిఫికల్టీస్ ఎక్కువగా ఉన్నాయి అక్క, కెమెరా ఆఫ్ చేసుకోవచ్చు మీరు. సారీ, ఏదో టెక్నికల్ డిఫికల్టీ వస్తుంది. నో ప్రాబ్లం అక్క, చెప్పండి. అదే బేసిక్ గా ముందు మాట్లాడగలగాలి నలుగురితో, అప్పుడే మనకి తెలుస్తుంది. మాట్లాడకుండా ఇంట్లో కూర్చుంటే అది మనలోనే మనకి ఉంటుంది. అండ్ ఎదుటి వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళ బిహేవియర్ మనకి సరిగా లేదనిపిస్తే లెట్స్ మూవ్ ఆన్. మనకి చాలా రిసోర్సెస్ ఉన్నాయి, ఇక్కడ అంతా ఓపెన్ గా ఉంది. ఇండియాలో కూడా ఇప్పుడు చాలా 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 ఓపెన్ అవేర్నెస్, బ్రౌజింగ్ చాలా చేయొచ్చు. ఎవరైతే పాజిటివ్ మైండ్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడచ్చు, అండ్ కౌన్సిలర్స్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడి వాళ్ళు డీల్ చేసే స్టేజ్ కి మనం వెళ్ళొచ్చు. బిహేవియర్ థెరపిస్ట్ కానీ, స్పీచ్ థెరపిస్ట్ కానీ, ఆక్యుపేషనల్ థెరపిస్ట్ కానీ చాలా మంది ఉన్నారు హూ కెన్ గివ్ గైడ్ దెమ్ ఇన్ అ బెటర్ వే. బట్ లేట్ చేయకుండా ఏదైనా ఉంటే అడ్రస్ చేయగలిగే స్టేజ్ లో ఉండాలి. బట్ అగైన్ మనకు నచ్చలేదంటే లెట్స్ మూవ్ ఆన్, అది పట్టుకొని డిప్రెషన్ లోకి వెళ్ళిపోయే అవసరం లేదు. ఎందుకంటే
ఎండ్ ఆఫ్ ద డే వి ఆర్ లూజింగ్ టైం అండ్ వి డోంట్ వాంట్ టు లూజ్ టైం. యా అదే అదే. సో పేరెంట్స్ కి ఇచ్చే సలహా అయితే ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్. ఏదైనా మనం మన చేతిలోనే ఉంది, సో మార్చుకోవటమైనా తెంచుకోవటమైనా అని అంటారు, అంతేనా? అంతే, డెఫినెట్లీ. ఓకే. సో అది ఇంకా ఫన్ ఫ్యాక్ట్ లో అక్క, మీకు ఎన్ని డాన్స్ పర్ఫార్మెన్సెస్ చేస్తుంటారు మీరు కిడ్స్ తో ఇండివిజువల్ గా? అన్ని నేనైతే 1000+ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అవుట్ ఆఫ్ ఆల్ దిస్ ఇయర్స్. ఆల్ ఆఫ్ 30 ఇయర్స్? 30 ఇయర్స్? మేబీ ఫ్రమ్ లాస్ట్ 10 ఇయర్స్. లాస్ట్ 10 ఇయర్స్ మేబీ నియర్లీ 1500. 1500 అంటే ఈ 13 ఇయర్స్ లో వేలు లక్షలు అయి ఉంటాయి కదా. వేలు లక్షలు కాదు కానీ 5000 పర్ఫార్మెన్సెస్ అట్లా. మోర్ దెన్ 5000, లైక్ 10 ఇయర్స్. యా, నేను కౌంట్ ఎప్పుడు వేయలేదు. అదే నేను ఇప్పుడు ఆలోచిస్తే లైక్ యూనో ఒక ఇయర్ కే 30-40 అవుతుంటే ఇన్ని ఇయర్స్ లో ఎన్ని పర్ఫార్మెన్సెస్ అయి ఉంటాయా అని ఆలోచించా. యా, చాలా. అసలు కొన్ని కొన్నిసార్లు అయితే కౌంట్లెస్. ఒకసారి న్యూజిలాండ్ లో ఇంకా ఎక్కువ ఉండేది. ఫ్రైడే, సాటర్డే, సండే వరుస పెట్టి వీకెండ్ వస్తే మొదలయ్యేది మాకు. అలా చాలా చేశాను పర్ఫార్మెన్సెస్. ఒకసారి కూర్చొని కౌంట్ వేయగలగాలి, అప్పుడు తెలుస్తుంది. అదే అదే. సో ఇంకా చెప్పండి అక్క, ఇది డెఫినెట్ గా వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ADHD అండ్ ఆటిజం అండ్ ఈ బిహేవియర్ థెరపీకి ABA థెరపీస్ ఇవి అవన్నీ అసలు ఏంటి? పీపుల్ డోంట్ టాక్ అబౌట్ దిస్ మచ్. సో వాట్స్ ద డిఫరెన్స్? ఓకే, ఆటిజం అంటే అది బేసికలీ స్పెక్ట్రమ్. కొంచెం సెన్సరీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ చైల్డ్కి డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్ ఉంటుంది. కొంతమందికి Stage 1, Stage 2, Stage 3. Stage 1 ఇస్ వెరీ లైట్ బిహేవియర్స్ ఉంటాయి, మాలా నార్మల్ చిల్డ్రన్ లాగానే ఉంటారు. ఫుల్లీ బాడీ కాల్ ఫోకస్డ్గా ఉంటారు, కానీ మైల్డ్ ట్రిగ్గర్స్ ఉంటాయి అన్నమాట. కొంచెం సడన్గా ఇరిటేట్ కావడం, టక్మన్ లేచి వెళ్ళిపోవడం అలా. Stage 2 సెమీ వర్బల్ అండ్ సెన్సరీ లెవెల్స్ కొంచెం హైగా ఉంటాయి. Stage 3 చాలా రకాలు ఉంటాయి, కొడతారు, అగ్రెసివ్ ఉంటారు, ఇరిటేషన్ ఉంటుంది, నాన్ వర్బల్ ఉంటారు. సో అలా చాలా ఉంటాయి. డెవలప్మెంటల్ డిలే వేరు. ADHD అంటే మనం చెప్పిన 10-15 నిమిషాలకి వాళ్ళకి అర్థమవుతుంది. సో అది ADHD. డెవలప్మెంటల్ డిలేస్, ఇంటలెక్చువల్ డిజబిలిటీ, ఇవన్నీ రకరకాలుగా ఉంటాయన్నమాట. సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క, కొంతమందికి ఆటిజం విత్ ADHD, కొంతమందికి ఇంటలెక్చువల్ డిజబిలిటీ నాన్ వర్బల్, అట్లా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి. సో డాక్టర్ పీడియాట్రిషియన్స్ అడ్రస్ చేస్తే దాని ప్రకారం వీటన్నిటికి కామన్ ఫ్యాక్టర్స్ ఎకలేలియా, రిపీటేటెడ్ బిహేవియర్స్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట వాళ్ళకి. అది ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈ కిడ్స్ ఉంటారు కదా అక్క, ఈ కిడ్స్ ఉంటారు నార్మల్ కిడ్స్. ఇప్పుడు ఎక్స్పెషల్లీ ఇప్పుడు అలోకాన్ని తీసుకుందాం, అలోకా ఇస్ ఎ నార్మల్ కిడ్ అండ్ వేరే కిడ్ ఇలా కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉన్నారు. సో యాజ్ ఎ పేరెంట్ గా హౌ కెన్ ఐ నార్మలైజ్ దాట్? అది నా కిడ్ కి నేను ఇట్స్ ఓకే, డోంట్ స్టేర్ ఎట్ దెమ్, అలా చూడొద్దని, లేకపోతే వాళ్ళని డిఫరెంట్ గా ట్రీట్ చేయొద్దని, హౌ కెన్ ఐ ఎడ్యుకేట్ మై కిడ్స్? లైక్ యు నో, అది పేరెంట్స్ కి మీరు ఏం చెప్తారు? ఒక మదర్ సపోర్టింగ్ మదర్ అన్నట్టు ఉండాలి కాబట్టి మనం మన కిడ్స్ కి ఎడ్యుకేట్ చేయాలి కదా, అది నార్మలైజ్ గా బిహేవ్ చేయమని. బేసికల్లీ మెయిన్ స్ట్రీమ్ లో చిల్డ్రన్ విత్ స్పెక్ట్రిజం స్పెక్ట్రమ్ క్లాస్ కి 1, 2, 3, 4 కూడా ఉండొచ్చు. వాళ్ళు చెప్పరు, ఎందుకంటే చెప్తే నార్మల్ కిడ్స్ రియాక్షన్స్ వేరుంటాయని. బట్ యాజ్ కాన్ఫిడెన్షియాలిటీ చెప్పరు కూడా. బట్ వాళ్ళ బిహేవియర్స్ వల్ల పిల్లలు ఇట్లా యాక్ట్ చేస్తే మన పేరెంట్స్ చూస్ చెప్పాలి, మేబీ యూ హ్యావ్ ఎ చైల్డ్ విత్ ఎ స్పెషల్ నీడ్, ఇట్స్ ఓకే టు హ్యావ్, కైండ్లీ మీరు కాపీ చేయొద్దు ఆర్ బిహేవ్ చేయొద్దు రూడ్గా, యూ వీలైతే హెల్ప్ చేయండి, లేకపోతే పక్కన జరిపోండి, బట్ హర్ట్ చేయకూడదు అండ్ స్టేర్ చేయకూడదు. ఇప్పుడు మన డాన్స్ క్లాస్ లో కూడా నార్మల్ కిడ్స్ వస్తారు అండ్ స్పెక్ట్రమ్ కిడ్స్ కూడా ఉన్నారు.
మన స్టూడెంట్స్ అయితే నేను ఇన్వాల్వ్ చేయించి హాయ్ చెప్పండి, బాయ్ చెప్పండి, గివ్ అ హగ్ అని చెప్తాను, అట్లా నార్మల్గా నేను ఇంక్లూజన్ చేస్తున్నాను. సో మన స్టూడెంట్స్ అయితే 100% యాక్సెప్టెన్స్లో ఉన్నారు. ఇట్స్ ఆల్సో అబౌట్ హౌ ఎడ్యుకేటింగ్ చిల్డ్రన్. ఇట్స్ ఓకే, వచ్చి చెప్తారు, ఇట్స్ ఫైన్, వాళ్ళకి కొంచెం ప్రాబ్లం ఉంది, లెట్ అస్ హెల్ప్, అండ్ వాళ్ళు నార్మల్ అయిపోతారు అని మనం చెప్పొచ్చు అనమాట. అట్లా ఇంకొకటి మీరు అదే ఈ కిడ్స్ కి మీరు డాన్స్ అని ఇన్వాల్వ్ చేశారు అండ్ ఐ హర్డ్ పాస్ట్ లో మీరు ఇన్స్ట్రుమెంట్స్ నేర్పింది కూడా నేను ఒక రెండు సార్లు విన్నా అండ్ మ్యూజిక్ ఆల్సో. అది ఎలా మీరు నోటీస్ చేశారు అంటే ఆ కిడ్ని బట్ట లేకపోతే మ్యూజిక్ థెరపీ రియలీ వర్క్స్ అనా లేకపోతే ఓర్ ఇండివిజువల్ కిడ్ కి ప్రిఫరెన్సెస్? ఇప్పుడు మ్యూజిక్ థెరపీ అనేది కొంచెం అది డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. కొన్ని వెనక బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వింటుంటే వర్కౌట్ అవుతుంది కిడ్స్కి, కొంతమందికి పాడితే వర్కౌట్ అవుతుంది, కొంతమందికి ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తే వర్కౌట్ అవుతుంది. నేను ఇండివిజువల్ చైల్డ్ని అనాలిసిస్ చేసినప్పుడు వాళ్ళకి ఇవి ఇవి చేయొచ్చు, ఇది ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ అవసరం, ఇది వర్బల్ అదేంటి స్పీచ్ ఇంప్రూవ్ అవడానికి వోకల్ ప్రాక్టీస్ అవసరము, అలా ఇండివిజువల్గా నేను సజెస్ట్ చేస్తాను అనమాట. మ్యూజిక్ థెరపీ కొంతమందికి వర్కౌట్ అవుతుంది, ఇట్ ఆల్ డిపెండ్స్ అగైన్ ఇండివిజువల్ మీద ఉంటుంది. ఇట్ మైట్ వర్క్, ఇట్ మైట్ నాట్ వర్క్, ఇట్స్ టోటలీ డిపెండింగ్ ఆన్ అన్ ఇండివిజువల్, డిపెండింగ్ ఆన్ దేర్ స్పెక్ట్రమ్ లెవెల్. నేను అడ్రస్ చేస్తాను అది, అందుకే మనము ప్రతి ఒక్కరికి ఇది వర్కౌట్ అవుతుంది అని మనం అనుకోలేము అనమాట. అట్లా అండ్ ఇట్స్ నాట్ ఆల్వేస్ వాకింగ్ ఇన్ ద పార్క్ కదక్క, ఎప్పుడు ఈజీగా ఉండదు కదా. వాట్ డిఫికల్టీస్ యూ ఫేస్, లైక్ యు నో వాట్ ఈస్ రియలీ ఛాలెంజింగ్ టు యూ సో ఫార్? ఛాలెంజింగ్ ఏంటంటే వాళ్ళని కూర్చోబెట్టి ఒక 10 మినిట్స్ ఒక యాక్టివిటీ చేయించడం అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఆ కూర్చున్నప్పుడు వాళ్ళు కొరకొచ్చు కొట్టొచ్చు. ఐ రిమెంబర్ యు గాట్ నోస్ వన్స్, ఫ్రాక్చర్ అయింది ఒకసారి, ఎందుకంటే తను తెలియకుండా, తనకి హెయిర్ కట్ ఇష్టం లేదు, హెయిర్ కట్ ఇంటికి పిలిపించారు, థెరపిస్ట్తో కూర్చుంటే కూర్చుంటుందని వాళ్ళు రాంగ్ అనాలిసిస్ చేసేసారు. వాళ్ళకి ఇలా స్పెక్ట్రంలో ఉన్న పిల్లలకి ముందే ప్రీ ప్రిపరేషన్ చేసి ప్రీ ప్లాన్ చేస్తే వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. వాళ్ళు కూడా స్వాలో చేసుకుంటారు ఇన్ఫర్మేషన్, వాళ్ళకి ముందు చెప్పాలి మనం, చెప్తే బాగుండేది. సో అప్పుడు చెప్పకుండా సడన్ సర్ప్రైజ్ ఇచ్చే వరకు ఆ పిల్ల కోపం వచ్చి నువ్వు కూడా నాకు ఎందుకు చెప్పలేదు అన్న అనుకుందో మరి ఏంటో తలతో నా ముక్కు మీద బ్యాంగ్ చేసింది, అలా నాది నోస్ ఫ్రాక్చర్ అయింది. అలాంటి చాలా సర్కమ్స్టాన్సెస్, కొరకడము కానీ కిడ్ అయితే బ్లడ్ చూస్తే గానీ కామ్ డౌన్ అవ్వడు, స్పిట్టింగ్ చేస్తాడు, కొట్టేసేవాడు, పట్టుకొని ఒక్కోసారి అది ఏంటంటే పాజిటివ్ బిహేవియర్ సపోర్ట్ అనమాట, చాలా ఫిజికల్ గా హ్యాండిల్ చేయాలి వాళ్ళని, దానికి ప్రత్యేకమైన లైసెన్స్ కూడా అవసరం. సో పాజిటివ్ బిహేవియర్ సపోర్ట్ అది, సో దానికి అలాంటి కేసు ని డీల్ చేయాలంటే కొంచెం మనం ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉండాలి. ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తారు అక్క, లైక్ యు నో అవన్నీ ఇంటికి తాకుండా ఆ ట్రోమా ఐ నెవర్ సీన్, లైక్ యు నో ఇట్స్ ఆల్వేస్ పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్, ఆ ట్రోమాని మీరు క్యారీ చేయకుండా అంత సెటిల్ గా ఎలా ఉంటారు? నేనైతే డీటాక్స్ ఎలా చేసుకుంటానంటే నా బాడీని డాన్స్ చేసి, జోక్స్ వేసి, నేను ఫన్నీగా జోక్స్ వేసి, కుళ్ళు జోకులేసి, జోకులేసి నవ్వేది, ఇంటికి వచ్చేసి జస్ట్ స్నానం చేసేసుకొని లైక్ టోటలీ అక్కడే వదిలేసేయాలి, ఈ ఆ ఇంటి గడప నుంచి ఆ ఇంటి బయటకి వదిలేయడం నేర్చుకోవాలన్నమాట. అది డీటాక్స్ ప్రోగ్రామ్ అని మేము వీక్ కలిసి లంచ్ విల్ ట్రీట్ అవర్ సెల్ఫ్స్, ఈటింగ్ బై మంచి ఫుడ్ మాట్లాడుకొని ఈ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకొని, ఆర్ సూపర్వైజర్ తో మాట్లాడుకొని ఈ ప్రాబ్లమ్కి ఇలా అడ్రస్ చేసుకొని, అండ్ నేను డాన్స్ చేసేసుకొని రిలాక్స్ అయ్యి మసాజ్కి వెళ్ళిపోవచ్చు, లేదా మనమే కొంతసేపు సూపర్వైజర్ తో బిహేవియర్ థెరపీ కూడా తీసుకోవచ్చు. అలా యూ హ్యావ్ టు ఫైండ్ అ సోర్స్ వాట్ వర్క్స్ ఫర్ యూ. ఫర్ మీ డాన్స్ వర్క్స్ అవుట్, అండ్ రెండు డిఫరెంట్ వర్డ్స్ కదా. మనకి కాల్ యాడ్ అయ్యారు అక్క, కాల్ తీసుకుందాం. హలో అండి. హలో హలో యాదగిరి గారు నమస్కారం అండి, మీ వాయిస్ చాలా లోగా ఉందండి యాదగిరి గారు. ఇప్పుడు వస్తుందా మేడం? మంచిగా వస్తుందండి, నమస్కారం అండి. బాగుంటా మేడం?
బాగున్నామండి యాదగిరి గారు, చెప్పండి. అర్చన కుంచి కుర్తి గారు ఉన్నారు లైన్ లో. మీరు అడగాల్సిన ఏమైనా క్వశ్చన్స్ అడగాలండి, ఏమైనా ప్రశ్నలు అడగాల? రేడియో వస్తే లేదని ఆఫీస్ లో రెండు ఇట్లా చూసినా రేడియో వస్తే లేదని కాల్కి చేస్తాను. ఇప్పుడు శంకర్ వస్తాడు కదా ఈరోజు. ఓకే, వింటే మేడం కానీ రేడియో రెండిట్లో కూడా చూసినా వస్తలేదు ఎండ్లా, అందుకని ఫోన్ చేసిన. అవునా అవునా, ఓకే ఓకే. ఇప్పుడు వస్తుందండి, వినండి. అయితే ఇప్పుడు వస్తుందా? వస్తుంది. సరే మేడం, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్ బాయ్. దట్ వాజ్ అ ఆడ్ కాల్, దట్స్ ఓకే. ఆయన తెలుగు రేడియో ట్రై చేస్తున్నట్టున్నారు, అది ఆన్లైన్ రేడియో కాదేమో పాపం. అయ్యో అదే అదే, ఇట్స్ ఓకే. సో యా, అట్లా మీరు రిలాక్స్ అవుతారన్నమాట. Yes, dance is my detox. That's good, that's good. ఇంకొక లాస్ట్ క్వశ్చన్ రిలేటెడ్ టు దిస్ ఆటిజం దీని గురించే. సో మీరు ఇప్పుడు ఒక కిడ్ ఉంటే పేరెంట్స్ ఇనిషియల్ స్టేజెస్ లో ఏం నోటీస్ చేయాలంటారు? అంటే ఎనీ సింటమ్స్, లైక్ ఐ నో ఐ అండర్స్టాండ్ ఎవ్రీ వన్ గోట్ డిఫరెంట్ డిఫరెంట్, వాట్ ఆర్ ద ఫ్యూ లైక్ యు నో మేజర్ ఐడెంటిఫై చేసి ముందే లైక్ నోటీస్ చేసి థెరపిస్ట్ ఇస్తే కిడ్స్ బాగవుతారు అన్నవి టాప్ మేజర్ మేజర్ ఫైవ్ ఒక్కటి మీరు ఏమన్నా చెప్పగలరా హింట్స్? ఒకటి ఐ కాంటాక్ట్. ఓకే. రెండోది మనం పిలిస్తే వెంటనే రెస్పాన్స్ ఇవ్వాలి. ఓకే. మూడోది స్పీచ్, అది జనరల్గా వన్ వన్ అండ్ హాఫ్ లో మనకి తెలిసిపోతుంది అమ్మ నాన్న ఏవైనా వర్డ్స్ అంటారు, అసలు ఏది అనకుండా ఇంకా సైగల్లోనే ఉన్నారు, రెస్పాన్స్ సరిగ్గా ఇవ్వట్లేదు, ఐ కాంటాక్ట్ చూడట్లేదు, నేను మాట్లాడిన ఫ్యూ సెకండ్స్కి రియాక్ట్ అవ్వడం, దోస్ ఆర్ ద థింగ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ యు మస్ట్ కీప్ ఎన్ ఐ ఆన్ దెమ్. అండ్ వాళ్ళు నడకలో ఒకవేళ నడక వస్తే నడకలో కొంచెం వంకర్ స్టెప్ ఏమైనా ఉందా, కాళ్ళ రెండు మధ్యలో గ్యాప్ ఉందా, అండ్ చెవులు సౌండ్ చెక్ చేయడం కానీ ఐసిస్ అది కరెక్ట్గా మధ్యలో ఉన్నాయా ఐ బాల్స్, ఇలాంటివన్నీ చూసుకోవాలి, ప్రతిదీ గమనించాలి యాజ్ ఎ పేరెంట్స్. అప్పుడే కానీ మనకి అర్థం కాదు ఎక్కడైనా దాని ప్రాబ్లం. మంచి మంచిగా ఉంటే అంత బాగుంది, దట్స్ గుడ్, బట్ అబ్జర్వేషన్ అనేది నడుస్తూనే ఉండాలి ఆన్ గోయింగ్, పిల్ల ఎదుగుదల అయ్యేదాకా. ఓకే, వెరీ విజిలెంట్ గా ఉండాలి. దీస్ ఆర్ ద మెయిన్ ఫ్యాక్టర్స్, ఐ కాంటాక్ట్, స్పీచ్ అండ్ రెస్పాండ్ అవ్వడం. యా, ఈ త్రీ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దట్స్ గుడ్, థాంక్యూ సో మచ్ అక్క ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. సో మన ఫన్ ఫ్యాక్టర్స్ లోకి వెళ్ళిపోదాము. మీరు చిన్నప్పుడు డ్యూరింగ్ ద షూట్స్, అండ్ ఐ నో మొత్తం మీ లైఫ్ అంతా షూట్స్ లో డ్రామాస్ డాన్సెస్ ఇందులోనే గడిచిపోయినాయి కాబట్టి లైక్ ఎనీ ఫన్నీ మూమెంట్ దట్ యు కాంట్ ఫర్గెట్, ఆర్ ఎనీ ఫన్నీ యాక్సిడెంట్స్ ఆర్ మేజర్ యాక్సిడెంట్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఫన్ ఫ్యాక్టర్స్ ఏమైనా చిన్నప్పుడే గుర్తున్నాయా మీకు, ఆర్ మీ చిన్నప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ డాన్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఆర్ కాంపిటీటర్ ఏదో ఒకటి ఏ ఫన్నీ మెమరీ? నాకు మంజులత అని నా ఫ్రెండ్ ఉండేది, తనకేమో విజయశాంతి ఇష్టం ఉండేది, నాకేమో శ్రీదేవి ఇష్టం ఉండేది. ఓకే. తనకేమో తను డాన్స్ చాలా బాగా చేస్తుంది, తనే అందగత్తే అని ఫీలింగ్, నాకేమో నేను డాన్స్ బాగా చేస్తా నేనే అందగత్తానని నాకు ఫీలింగ్, బట్ స్టిల్ ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్, రోజు కొట్టుకునేవాళ్ళం. సో అలా దట్ వాజ్ అ గుడ్ థింగ్. అండ్ ఇందిరా అని మాకు ఒక థర్డ్ కాంపిటీటర్ ఉండేది, మంచి మెయిన్ లీడ్స్ మాకు ఇచ్చినట్టే ఇచ్చి సార్ వేరే అమ్మాయిని పెట్టేవాడు, ఆ అమ్మాయిని అప్పుడు మేమిద్దరం ఒకటే ఫైట్ చేసేవాళ్ళం అనమాట మాకోసం. అలా ఆ జర్నీ అంతా అలా ఉండేది. ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడేమో ఎక్స్కర్షన్ కి వెళ్ళాము, ఒకసారి వెళ్ళినప్పుడు షామీర్పేట లేక్ లో మేము ఆడుతూ ఉంటే ఇద్దరు అమ్మాయిలు మునిగిపోయారు, వాళ్ళని నేను నీళ్ళలోంచి బయటికి తీసి కాపాడి స్కూల్లో బ్రేవరీ అవార్డు తీసుకున్నాను అనమాట. అదొక ఎక్స్పీరియన్స్. అలా కొన్ని ఉన్నాయి, కొన్ని గుర్తులేవు, ఏజ్ వచ్చేసింది కదా బాను. ఏజ్ వచ్చిన ఎవర్ గ్రీన్ అక్క, మై హార్ట్ ఇస్ స్టిల్ యంగ్. ఎవర్ గ్రీన్ అంటే గుర్తొచ్చింది మీ బ్యూటీ సీక్రెట్. ఇప్పుడు కొన్ని వందల మంది క్వశ్చన్ అడుగుతారు, అది ఇప్పుడు మా షోలో మీరు రివీల్ చేయాలి.
What do you eat and what do you drink to keep your skin glowing? అలా ఎలా ఉంచుకోగలుగుతున్నారు? బేసిక్గా నేను మొదటి నుంచి కొంచెం కాషియసే ఫేస్ మీద. క్రీమ్స్ కరెక్ట్గా వాడడము అండ్ మేక్ ష్యూర్ నేను కరెక్ట్ అదేంటి బేసిక్లీ 40 ఇయర్స్ 45 మొన్న మొన్నటి దాకా నేను ఎక్కువ స్కిన్ కేర్ చేయలేదు. బట్ తర్వాత తర్వాత నోటీస్ చేశాను నేను కొంచెం రింకుల్స్ లాగా వస్తున్నాయని. నేను థెరపీ చేయించుకుంటాను, మసాజ్ చేయించుకుంటాను, కరెక్ట్ క్రీమ్స్ వాడతాను, సన్స్క్రీన్ వాడతాను అండ్ నా స్కిన్ ఎప్పుడు డ్రైగా ఉంచాను. ఐ ట్రై అట్లీస్ట్ డెఫినెట్లీ 1.5 లీటర్ అన్న వాటర్ తాగడానికి ట్రై చేస్తా. ఫ్రూట్స్ బాగా తింటా, శుభ్రంగా అన్నం తింటా, అందుకే లావు కూడా అయ్యా. అయ్యో, సో బట్ ఐ యామ్ హెల్దీ స్టిల్. ఆల్మోస్ట్ ఆల్ డాన్స్ తర్వాత పొద్దున బిహేవియర్ థెరపీ మీటింగ్స్ అవి మళ్ళీ డాన్స్ నేను మార్నింగ్ నైట్ వీకెండ్స్ 24/7 వర్క్ చేస్తున్నాను. సో యా ఎనర్జీ బాగానే ఉంది ఇప్పటిదాకా. ఇలాగే యూ హ్యావ్ టు గ్లో గ్లో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ యూ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ యువర్ బాడీ. అండ్ మీకు మీ సిస్టర్ కి ఉన్న రిలేషన్ మోస్ట్లీ లైక్ యు నో డెఫినెట్ గా 100% ఒక బేబీ లాగే చూసుకున్నారు నాకు తెలిసి. సో మా లిజనర్స్ కూడా లైక్ యు నో యు బాండ్ విత్ యువర్ సిస్టర్ అదేమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఏం లేదు, దానికి నేను రెండో అమ్మని. ఓకే, అది మా చేతుల మీదే పెరిగింది. అసలు మేము కింద అది పాకడం అనేది మేము చూడలేదు అసలు. షీ వాస్ కంప్లీట్లీ ఇన్ మై హ్యాండ్స్. సో నేను మా అన్నయ్య అలాగే చూసుకున్నాం దాన్ని. అండ్ అది పెరుగుతూ దాన్ని డాన్స్ క్లాస్కి తీసుకెళ్ళడం కానీ, దానికి స్కూల్కి తీసుకెళ్ళడం కానీ, షాపింగ్కి వెళ్తే ఎత్తుకోవడం కానీ నేనే చాలా వరకు చేశాను. అండ్ మధ్యలో నేను న్యూజిలాండ్ ఇక్కడ ఆస్ట్రేలియా వచ్చినాక జస్ట్ హలో హాయ్ కొంచెం కమ్యూనికేషన్ తగ్గేది. బట్ లాస్ట్ 2017 నుంచి కొంచెం ర్యాపో ఎక్కువ ఉంది మాకు. ఇప్పుడు నేను ఏది చెప్తే అది వింటుంది, నో అనదు, కానీ అది చేసి చేసేస్తుంది. మళ్ళీ అమ్మో ఇది తిడుతుంది అని కూడా భయం ఉంది. నేనంటే అంతే ప్రేమ కూడా ఉంది దానికి. ఇప్పుడు మేము తప్ప ఎవరున్నాం, మా తప్ప ఎవరున్నారని దానికి తెలిసి, ఇప్పుడు ఇండియాలో అది ఒక్కతే ఉంది కదా, అదొక టెన్షన్ మాకు. సో నో, షీఈస్ లైక్ స్టిల్ సేమ్ యాజ్ అవర్ రచన. ఇప్పుడు కూడా మేము దాన్ని సోనమ్మ అనే పిలుస్తాము, మాకు అది బేబీ అన్నమాట ఇంట్లో. మీరు రచన గురించి చెప్పాలనుకుంటే రచన అంటేనే నాకేంటో వెరైటీగా ఉంది. బట్ ఐ కాంట్ సే ద థింక్ హౌ యు సెడ్ ఇట్. ఓకే, సో చెప్పండి. ఆఫ్ కోర్స్ థింకిల్ రచన ఇస్ యువర్ రిప్లికా 100%. అది మొత్తం ఇంకొంచెం ఇంకా నేను కొంచెం బయస్డే, అది ఇంకా బ్యూటిఫుల్ గా దాని ఏంటి ప్రజెంట్ దాని ద వే షీ ప్రజెంట్ ద వే షీ టాక్ ఎవ్రీథింగ్ ఇంకా గురువు నుంచి శిష్యురాలు ఎలాగో అలానే అయ్యింది. సో హౌ ప్రౌడ్ యు ఆర్ అక్క వైల్ షీస్ డాన్సింగ్ ఎనీథింగ్ లైక్ యునో ద వే షీ యునో ప్రజెంట్ హర్ సెల్ఫ్ హౌ ప్రౌడ్ యు ఆర్? నేను అసలు అది వర్డ్స్ లో ఎక్స్ప్రెస్ చేయలేను. నేను ఎప్పుడు అనుకోలేదు అది నా ఫుట్ స్టెప్స్ లో ఫాలో అయ్యి డాన్సర్ అవ్వాలని. దానికి ఇష్టం ఉంటే డాన్స్ చేస్తుంది, ఇష్టం లేకపోతే వేరేది ఏదైనా చేస్తుందని అనుకొని డాన్స్ నేర్పాను. కానీ నేను ఏ స్టెప్ అయితే కూర్చొని కళ్ళతో సైగ చేస్తానో ఆ స్టెప్ అది చేస్తుంది. అంటే నువ్వు ఇమాజిన్ చేసుకో నా బాడీలో ఉన్నది అణు స్టెప్ నెక్స్ట్ ఏం చేస్తాను అని అన్నది తనకి బాగా ట్యూన్అప్ అయిపోయి ఉంది. సో ఎక్స్ట్రాడినరీ ప్రౌడ్, వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ మేనర్డ్ డాటర్. అందరికి ఇలాంటి అమ్మాయి పుడితే ఐల్ బి వెరీ హ్యాపీ, పుట్టాలి కూడా. అండ్ ఏదో అదృష్టం చేసుకున్నావు కాబట్టి ఫ్లూక్ అంత మంచి పిల్లలు, అంత మంచి పిల్లలు పుట్టారు. ఇప్పుడు ఏమన్నా అరిచినా తిట్టినా మా పిల్లలు నువ్వు అరుస్తా ఉంటావు, నీకంటే వజ్రాలు పుట్టారు కాబట్టి నువ్వు అట్లా అట్లా మమ్మల్ని అంటున్నావు అనమాట. I'm very blessed to have a daughter and son like my kids. Everybody should have same kind of children and blessed children.
మనం చేసుకునే మంచి మన కర్మ విల్ పే ఆఫ్ అని దానికి ఒకటి చెప్పుకోవచ్చు. సో స్ప్రెడ్ ద వర్డ్ గుడ్, గుడ్ విల్ కమ్ బ్యాక్ టు యూ, నాట్ ఓన్లీ వర్డ్ బై యాక్షన్స్ ఆల్సో. వెరీ ప్రౌడ్ విత్ మై సిస్టర్ అండ్ మై డాటర్ అండ్ సన్ హస్బెండ్ ఎవ్రీబడి అండ్ యూ. ఇంకా అక్క, ఇంకా మీ అచీవ్మెంట్స్ చెప్పండి అక్క. ఐ నో యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ అవార్డ్స్, బట్ వాట్ వెరీ క్లోజ్ టు యువర్ హార్ట్, లైక్ యు నో ఈ అవార్డ్ వచ్చినందుకు నాకు నాకు ఎందుకో హ్యాపీగా ఉంది, ఎందుకంటే కొన్ని వేలు వచ్చినాయి. సో ఐ కాంట్ సే లైక్ ఇది అవార్డ్ వచ్చింది మీకు అది అవార్డ్, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మీకు ఏదో ఒక అవార్డ్ వస్తూనే ఉంటుంది. అండ్ రీసెంట్లీ యు వెంట్ టు జడ్జ్ అండ్ ఇండియన్ కౌన్సిల్ జనరల్ వాళ్ళు మన స్కూల్ షో వచ్చినప్పుడు హౌ ప్రౌడ్ దే ఆర్ అండ్ దే వాంట్ టు యూనో, చాలా సార్లు మిమ్మల్ని మల్టీకల్చర్ అంబాసిడర్ గా ఉంచారు. దర్స్ లాట్ ఆఫ్, సో వన్ థింగ్ మీకు క్లోజ్ యువర్ హార్ట్ ఎస్ అని ఎప్పుడన్నా అనిపించింది అక్క, అనిపిస్తే అదేంటి? నేను పాపులర్ అయినాక అవార్డ్స్ రావడము ఇలాంటివి తీసుకోవడము, నేను డాన్స్ క్లాసెస్ పెట్టినాక రికగ్నైజ్ చేయడం, ఇవన్నీ అవార్డ్స్, ఇట్స్ జర్నీ, వెరీ వెరీ ఎవ్రీ మూమెంట్ ఇస్ వెరీ ప్రెషియస్. ఫస్ట్ నేను న్యూజిలాండ్కి వెళ్ళినప్పుడు నేను డాన్సే చేస్తా అంటే గోల్డెన్ డాన్సర్ ఆఫ్ న్యూజిలాండ్ అని, గోల్డెన్ సింగర్ అండ్ గోల్డెన్ డాన్సర్స్ ఆఫ్ న్యూజిలాండ్ అని ఒక ఈవెంట్ అయింది. ఆ ఈవెంట్ పేరు గుర్తురావట్లేదు. సో అది ఆ ఈవెంట్ ఫస్ట్ నాది 1996 or 1997. సో అది నేను పర్ఫామ్ చేయడానికి ఆడిషన్ ఇవ్వడానికి వెళ్ళాను. వాళ్ళు డాన్స్ చేయమంటే నేను భరతనాట్యం గణపతి కౌతుకం చేశాను అనమాట. చేసిన తర్వాత యు ఆర్ సెలెక్టెడ్ బట్ అవర్ ఈవెంట్ ఇస్ స్లైట్లీ డిఫరెంట్, కెన్ యూ డూ సినిమాటిక్ డాన్స్ అని అన్నారు. అప్పటి వరకు నేను న్యూజిలాండ్కి వచ్చిన దాకా నేను ఎప్పుడు సినిమాటిక్ డాన్స్ చేయలేదు. ఫోకులు, జానపదాలు, లలిత కళలు అన్ని, భరతనాట్యాలు, కూచిపూడిలు ఇవి తప్పితే సినిమా డాన్సులు చేయలేదు. చేయలేదు. ఏం చేయను, ఇంక ఇంట్లో కూర్చొని అప్పుడే కళనాయక్ రిలైజ్ అయింది, పాలకి మే హోకే సవారు చెలీరే అన్న పాట. నేను అది చేస్తా అని మా హస్బెండ్తో అంటే సరే చేయన్నారు. రోజు వర్క్ వెళ్ళడం రావడం ప్రాక్టీస్ చేయడం కొంచెం చేసి వాళ్ళకి ఆర్గనైజర్స్ చెప్పాను ఇది చేస్తానని. అది 9.5 minutes ఓ 10 minutes ఓ అది స్టేజ్ మీదకి వెళ్ళి పర్ఫామ్ అయితే చేశాను. మా మమ్మీ నాకు డ్రెస్ కుట్టించి స్పెషల్గా ఇండియా నుంచి పంపించింది, బాగా చేయని చెప్పి అంతా చెప్పారు. రఘు కూడా బాగా రోజు రాత్రి కూర్చొని నేను పర్ఫార్మెన్స్ చేయించి ప్రాక్టీస్ చేయించేవారు. చూసే అప్పటికి ఇంకా నేను డాన్స్ స్కూల్ మొదలు పెట్టలేదు. సో అది కాంపిటీషన్కి వెళ్ళాక పర్ఫార్మెన్స్ అయిపోయాక నేను రఘు రఘుకి చెప్తున్నాను అనమాట, ఇంకా పదా వెళ్ళిపోదాము, అనౌన్స్మెంట్స్కి వద్దు ప్లీజ్ ప్లీజ్ పదా. ఎందుకు ఎందుకు వద్దంటున్నావు నువ్వు అన్న అంటే, ఆ రిజల్ట్ చెప్తే విన్నర్ ఎవరెవరు ఉంటారు, నా పేరు అనౌన్స్ చేయరేమో అంటే ఇదే నాకు నచ్చదు. పాజిటివ్ ఎలా అయితే తీసుకోవాలో నెగిటివ్ కూడా తీసుకోవాలి. ఇట్స్ నాట్ అబౌట్ విన్నింగ్, నువ్వు పర్ఫార్మెన్స్ మంచిగా చేసావు కదా, లీవ్ ఇట్ అన్నాడు. ఓ నో నో నో, అప్పుడు ట్రిప్ టు ఫీజీ ఉండే ఫస్ట్ ప్రైజ్. ఓకే, నేను అన్నాను నాకు భయం ఉంది అంటే లేదని పట్టుకొని మరి కూర్చోబెట్టాడు. అన్ని ఆ కేటగిరీస్ అయినాక డాన్స్ కేటగిరీ నేను చీర కూడా మార్చుకొని రెడీగా కూర్చున్నా, ఎక్కడో నమ్మకం వస్తే బాగుంటుందేమో అని. ద గోల్డెన్ డాన్సర్ ఆఫ్ న్యూజిలాండ్ అవార్డ్ గోస్ టు నందు. పదండి ఇప్పటికి కూడా టైం ఉంది వెళ్ళిపోదాం పదా అంటా నేను. నో అంటాడు, నన్ అదర్ దాన్ అవర్ ఆక్లాండ్ కాదు, ఆక్లాండ్ మాధురి దీక్షిత్ పాట ప్లే చెప్తున్నారు. నేను కుర్చీలో అలాగే కూర్చున్నా, లేరా అని అంటాడు మా ఆయన. నో, నా పేరు చెప్పలే నేను లయ్యా అంట. లేరా, నీవే ఆ పాట ప్లే చేస్తున్నారు కదా పిచ్చిదాన పో స్టేజ్ మీద కానీ. నో నో నో, నేను పేరు అనౌన్స్ చేస్తే కానీ పోనని అంటున్నాను నేను. అర్చన కొంచెం కుర్తి వేరా యు అని వస్తే అప్పుడు లేచి గర్వంగా వెళ్ళా. అది అచీవ్మెంట్ నాకు తెలీదు. సో దట్స్ గుడ్ మనం ఎప్పుడు మాట్లాడలేదు కదా దీని గురించి. అవును, నాకు అదే అనిపించింది, చాలా వర్డ్స్ వచ్చినాయి బట్ ఎనీ వన్ థింగ్. బట్ దట్స్ డెఫినెట్లీ ప్రాబ్లమ్. అండ్ నాకు ఈరోజు రెండు విషయాలు తెలిసినాయి. న్యూజిలాండ్ వచ్చేదాకా నువ్వు మూవీ సాంగ్ కి డాన్స్ అయ్యలేదు అన్న మ్యాటర్, ఐ కాంట్ బిలీవ్ దట్. దట్ డెఫినెట్లీ అ న్యూ థింగ్ టు మీ.
సో ఇంటర్వ్యూ అది సో వన్ ఓన్లీ 1 మినిట్ ఉంది మనకి. అక్క మీరు ఒక్క గుడ్ మెసేజ్ ఫర్ ఆటిజం కిడ్స్ అండ్ హూఎవర్ వాంట్స్ టు డాన్స్ అండ్ లైఫ్ లో కూడా టూ సీరియస్ కాకుండా మీరు ఎప్పుడు జోవియల్ గా ఉంటారు ఏ సిచ్యువేషన్ అయినా, నేను ఫ్రస్ట్రేట్ అయిపోతుంటే కామ్ డౌన్ అని, హౌ కెన్ యూ చిల్ లైక్ యూనో అంత ఈజీ నోట్ ఎలా తీసుకుంటారు అక్క? లైక్ దట్స్ డెఫినెట్లీ వన్ థింగ్ ఐ వాంట్ టు లెర్న్ ఆల్సో అండ్ లాట్ ఆఫ్ లిజనర్స్ ఆల్సో వాంట్. తొందర పడకుండా అట్లా కామ్ గా లైక్ యూనో ఎంత వరకు అలా తీసుకొని అలా ఎలా కామ్గుంటారు? జస్ట్ ఎనీ టిప్స్ ఆన్ దట్ ఆన్ లాస్ట్? ఏం లేదు, ఆ మూమెంట్ అవాయిడ్ చేసేసి కొంచెం టైం ఇస్తే మేబీ టైం విల్ ఆన్సర్ ఎవ్రీథింగ్. అది నేను డౌన్ ద లైన్ రఘు దగ్గరే నేర్చుకున్నాను మా వారి దగ్గర. సో అది నేను అందరికి చెప్తాను, ఆ మూమెంట్ లో ఎక్సాసరేట్ అవ్వకుండా జస్ట్ కామ్ డౌన్ అయిపోయి కొంచెం టైం ఇస్తే ఐ థింక్ టైం విల్ సెటిల్ డౌన్ ఎవ్రీథింగ్ అండ్ సీ వీ ఓన్లీ లివ్ వన్స్. ఐ వాంట్ టు బి హ్యాపీ, ఐ వాంట్ టు గివ్ హ్యాపీనెస్. That's good. And sad valla manaki mind disturbance, we don't focus on house or work or anything, home. So ivi enduku avasaram ledhu. So just and also akka criticism, it's not always like you know janalu chuseyad okati aned okati danni kuda ela akka like see when it is an artist like people got like other perception also no matter what you know even though you look beautiful people are judgmental thing even though you wear sari you wear this you wear that people always have a opinion kada always you know loose tongue how do you handle that akka like what's the suggestion you give to the youngsters or you know upcoming ipudu chaala exposure kuda perigipoyindi like insta ani influencers ani adani idani like you know chaala chaala ante chaala healthy anochu unhealthy anochu how can we take that criticism or you know anything any kind of negativity just avoid nak nachaledu anku nen vinu ee cholo nunchi bayataku pampichestha manam entha manchi korukovalanna mana shishtu chedu kuda untadi dani teelemu but manam teegalugutam mana kosam endukante adu carry fit cheskunte ellipothunte manalni hurt chestuntundi nen just ignore chesestanu I try to not get into deep I don't want to get into deep బికాస్ మనం ఎంత పాజిటివిటీ ఇవ్వాలనుకున్నా వాళ్ళు నెగిటివ్లోనే ఆలోచిస్తుంటే మనం ఏం చేయలేము, ఇంకా దాన్ని చేర్చలేము, భగవంతుడే మార్చగలగాలి. సో దానికి నేనెందుకు ఐ హ్యావ్ టు బి రిపెంటింగ్ ఫర్ దాట్ అండ్ వేస్ట్ మై టైమ్, బికాస్ టైమ్ ఈస్ వెరీ వాల్యుబుల్ ఫర్ మీ. సో ఐ నీడ్ పీస్ ఆఫ్ మైండ్, హౌ విల్ ఐ డూ దాట్? ఐ విల్ ఇగ్నోర్ ఇట్ అండ్ పాస్ అవే ఫ్రమ్ దేర్. సో పాసింగ్ క్లౌడ్ లాగా అది కూడా వెళ్ళిపోద్ది. దట్స్ ఇట్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్ మా ఈ టైం మాకు ఇచ్చినందుకు అండ్ అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్ షార్ట్ స్పాన్ లోనే టోటల్ కేర్ సర్వీసెస్ ఇంత అచీవ్ చేసినందుకు, మీ హార్డ్ వర్క్ పే అయినందుకు అండ్ అఫ్ కోర్స్ ద డాన్స్ స్కూల్ ఇట్ ఎవర్ గ్రీన్ రచన నాట్యాల అండ్ వి రియలీ విష్ యూ మోర్ సక్సెస్. ఇట్లాగే హ్యాపీగా glow out, cherish out, happy ga undandi. Thank you so much for your thank time. Thank you everybody, thank you. Be happy. Thank you everyone, bye bye. Thanks Akka, bye bye. Thank you. So idandi ee roju show. Thank you all for listening. So ee 1 month aithe I'm not doing the shows, I'll be back soon. Keep missing me. Ee roju kaithe Archana Kunchikurte gar ichina salahalu avanni aithe chaala upayogam ఆర్టిస్ట్ కిడ్స్ కానీ ADHD ఉన్న వాళ్ళకి కానీ. సో బీ పాజిటివ్, ఎవ్రీథింగ్ దేర్ ఇస్ క్యూర్ ఫర్ ఎవ్రీథింగ్, క్యూర్ లేకపోయినా సొల్యూషన్స్ ఉన్నాయి. సో చెప్పినట్టు అవన్నీ యాక్సెప్టెన్స్, నేను అర్థం చేసుకున్నది ఏంటంటే త్రూ అవుట్ ద షోలో యాక్సెప్టెన్స్ ఇస్ ద కీ. డెఫినెట్ గా యాక్సెప్ట్ చేసి మూవ్ ఆన్ అవ్వండి అండ్ యా ఎప్పుడు ఆచన గారి లాగా చిల్ అవుతూ నవ్వుతూ డాన్స్ వాట్ ఎవర్ గిఫ్ట్స్ యు పీస్ అనేది మీరు చూసుకోవాలని నేను నేర్చుకున్నాను ఈ ఇంటర్వ్యూ ద్వారా. సో నో మ్యాటర్ వాట్ ఎంత స్ట్రెస్ లో ఉన్నా మీరు, మీకు ఆనందం కలిగించేది ఒకటి చూసుకోండి, దాని నుంచి రిలీఫ్ పొందండి. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ లిజనింగ్ టుడే. ఈ రోజుకి ఐఎమ్ సైనింగ్ ఆఫ్ అండ్ సీ యూ గైస్ నెక్స్ట్ టైం. బాయ్ బాయ్.